హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. లడ్డు వివాదంలో చంద్రబాబు యూటర్న్. తిరుమల లడ్డు వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారా? ఈ వ్యవహారం అంతా తమ మెడకు చుట్టుకుంటోందని ముఖ్యమంత్రి భావిస్తున్నారా? అందుకే దానికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన సీరియస్గా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ముగింపు ఎలా పలకాలనేది ఆయనకు అంతు చిక్కడం లేదు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తున్న తిరుమల ప్రసాదంపై ఆరోపణలు చేసిన చంద్రబాబు రోజులు గడిచే కొద్దీ తన వైపు వేళ్లు చూపుతుండడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు వైసీపీ నేతలు సిబిఐ, సుప్రీంకోర్టు జడ్జి విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో స్వామివారి ఆలయం ఎదుట తాను ఎలాంటి తప్పు చేయలేదని సత్యప్రమాణం చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణాలు చేయాలనే డిమాండ్స్ వెల్లువెత్తాయి. అంతేకాదు చంద్రబాబు తెలివిగా లడ్డు ప్రసాదం వ్యవహారాన్ని దేవునికే వదిలేసి చేతులు దులుపుకోవడం విశేషం. మనమంతా ఉండి కూడా భగవంతునికి ఇలా అపరాధం జరిగిందని బాధగా ఉందని పేర్కొన్నారు. అందుకే అందరూ భగవంతునికి క్షమాపణ చెప్పాలని సూచించారు. ఇక భగవంతుడే చూసుకుంటాడని ఆయన పేర్కొన్నారు. భగవంతుడికే వదిలివేయడం చూస్తే ఇక ప్రభుత్వం పట్టించుకోదనే సంకేతాలని ఆయన ఇచ్చినట్లయింది.